హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఎక్లెస్ కేక్ పాప్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనము డార్క్ కాంపౌండ్ అనేది మెల్ట్ చేసుకోవాలన్నమాట. డార్క్ చాక్లెట్ నేను డార్క్ చాక్లెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు చాలా గట్టిగా ఉందని చెప్పేసి బౌల్లో పెట్టేసి పక్కన పెట్టాను. ఇంట్లోకి చూసారా, కిచెన్లోకి ఎండ బాగా వస్తుందని చెప్పేసి అక్కడ పెట్టాను అనమాట. కొంచెం మెల్ట్ అయిందంటే కట్ చేసేటానికి వీలుగా ఉన్నంతగా అయిందనమాట. నేను తర్వాత సన్నగా నైఫ్తో అయితే కట్ చేస్తున్నాను. మనం డబుల్ బాయిలింగ్లో మెల్ట్ చేస్తాం కదా డార్క్ చాక్లెట్ని, అప్పుడు తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. అంటే ఈక్వల్గా, అంటే ఒక 2 మినిట్స్లో మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అలాగా లావు లావుగా పెట్టకుండా సన్నగా కట్ చేసి ఈజీగా అయిపోతుంది. నేను కట్ చేసిన డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని మొత్తము బౌల్లోకి వేసేసుకొని డబుల్ బాయిలింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి దానిపై ఒక గిన్నె పెట్టుకున్నాను అనమాట. ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను. మనం చేసేది డబల్ బాయిలింగ్ కాబట్టి డబల్ బాయిలింగ్ చేసేటప్పుడు కిందున్న గిన్నె పైన మనం వేసుకున్న డార్క్ కాంపౌండ్ చాక్లెట్ గిన్నె కన్నా కొంచెం చిన్నదిగానే ఉండాలి. కాకపోతే నాకు పెద్దగా ఉన్నా సరే వాటర్ అనేది బయటికి రాదని చెప్పేసి అలాగైతే పెట్టుకున్నాను అనమాట. మనం పెట్టుకున్న కింద గిన్నెలో వాటర్ మాత్రం చాక్లెట్లో పడకుండా చూసుకోండి, లేదంటే చాక్లెట్ ముద్దలాగా అయిపోతుంది అనమాట వాటర్ పడితే. ఇదైతే ఖచ్చితంగా పాటించండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్లో మనకి హీట్కి డార్క్ కాంపౌండ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. చాక్లెట్ ఇలాగ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెలో నుంచి చాక్లెట్ బౌల్ని తీయకండి. ఇప్పుడు నేను ఎగ్లెస్ కేక్ స్పాంజ్ అనేది చూపిస్తున్నాను. ఇది చాక్లెట్ ఎగ్లెస్ కేక్ స్పాంజ్. ఆల్రెడీ మన ఫుల్ వీడియోలో నేను వీడియో అనేది పోస్ట్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నేను ఇప్పుడు ఎగ్లెస్ స్పాంజ్ అనేది 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ స్పాంజ్ అనేది నేను చిన్న కొంచెం చేతితో మెదిపేసి మిక్సీ బౌల్లో అయితే వేస్తున్నాను అనమాట. ఒక్కసారి ఇలాగ తిప్పి తీస్తే ఏంటంటే మనకు కొంచెం పౌడర్ లాగా అవుతుంది అనమాట. అక్కడక్కడ ముద్దలు లేకుండా పౌడర్గా అవుతుంది. బౌల్లోకి అయితే వేసేసుకోండి. కరెక్ట్ 250 గ్రామ్స్ నేను ఎగ్లెస్ కేక్ స్పాంజ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇందులోకి 2 స్పూన్ల ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్నాం కదా డార్క్ చాక్లెట్ అనేది, అది వేసేసుకొని 2 స్పూన్స్ మిల్క్ మెయిడ్ వేసుకున్నాను. నేను వీడియో ఆన్ చేయలేదని చెప్పేసి మీకోసము మళ్ళీసారి వేద్దామని చెప్పేసి కొద్దిగా ఎక్స్ట్రా పడింది అనమాట. మిల్క్ మెయిడ్ అనేది కొంచెం నాకు అతుకున్నట్టుగా వచ్చిందంటే కొంచెం మిల్క్ మెయిడ్ అనేది ఎక్కువ అయింది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాక సెట్ అయిపోయింది అనమాట. మరి ఇంత మెత్తగా అయితే రాకూడదు. ఇది నాది కొంచెం మిస్టేక్ అయింది వీడియో వల్ల. కొంచెం మనం చపాతి పిండి ముద్దల ఎలా ఉంటుందో అలా అయితే రావాలన్నమాట. ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్ అనేటివి కడుతున్నాను. ఫస్ట్ నేను ఐస్ క్రీమ్ షేప్ చేద్దామనేది అనుకున్నాను అనమాట. తర్వాత రౌండ్ షేప్ అనుకున్నాను, కానీ చివరికి ఐస్ క్రీమ్ షేప్ అయ్యాయి. మీరు వీడియో చూస్తూ ఉండండి. మనము ఈ ప్రాసెస్ మొత్తము కరెక్ట్ 250 గ్రామ్స్కి అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఇది నేను చేసేది వచ్చేసి ఎగ్లెస్ కేక్ స్పాంజ్. అలాగే ఎగ్తో చేసిన కేక్ స్పాంజ్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అనేది. నేను కరెక్ట్గా 250 గ్రామ్స్ కేక్ పౌడర్కి 2 ఫుల్ స్పూన్స్ డార్క్ కాంపౌండ్ మనం ఇందాక మెల్ట్ చేసుకున్నాం కదా అది వేసుకున్నాను. 2 స్పూన్స్ మిల్క్ మెయిడ్ అనేది వేసుకున్నాను అనమాట. కాకపోతే వీడియో ఆన్ చేయలేదు నేను వేసేటప్పుడు అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ అంత అలాగే ఎక్కువ పడింది. అందుకని కొంచెం స్టిక్కీగా అతుకున్నట్టుగా వస్తున్నాయి, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.
మనం కలిపి పెట్టుకున్న కేక్ స్పాంజ్ని మొత్తము రౌండ్స్ లాగా చేసుకున్నాక నేను డార్క్ కాంపౌండ్ ఇంతసేపు మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది అలాగే వేడి నీళ్ళలోనే ఉంచేసాను అనమాట. అది మొత్తం ఒక గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కన ఇంకొక బౌల్లో రైస్ అనేది నింపుకున్నాను అనమాట. ఈ స్టిక్స్ అనేటివి పెట్టాక ఒకటికొకటి అంటుకోకుండా మనం థర్మాకోల్ ఉంటే దానికైనా పెట్టుకోవచ్చు, కాకపోతే నా దగ్గర థర్మాకోల్ లేదని చెప్పేసి రైస్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇలాగైతే పెట్టేస్తున్నాను అనమాట. మనము లాలీపాప్ స్టిక్స్తో చేసుకుంటే ఇంకా బాగొస్తుంది, కాకపోతే నా దగ్గర లాలీపాప్ స్టిక్స్ అనేది అవైలబుల్ లేవన్నమాట. ఇంతకుముందుకు నా దగ్గర 100 pieces ఉండేటివి లాలీపాప్ స్టిక్స్, ఇలాగే కస్టమర్స్కి చేసి ఇచ్చినప్పుడు అయిపోయాయి, మళ్ళీ అయితే తీసుకొచ్చుకోలేదు. ఇంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయని చెప్పేసి వాటితో అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకే కదా ఇంట్లోకి కదా అని చెప్పేసి వాటితో అయితే చేస్తున్నాను. మన ఐస్ క్రీమ్ స్టిక్స్కి కొద్దిగా చాక్లెట్ అనేది ముంచేసి అందులోకి ఈ రౌండ్ షేప్ అనేది పెట్టేయండి అనమాట. అంటే డార్క్ చాక్లెట్ అనేది మనకి గట్టిగా అయిపోతుంది కాబట్టి స్టిక్ అనేది కేక్ పాప్ గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అలాగే అన్నిటికీ నేను చేసేసాను, కానీ చివరికి నేను అన్ని చేసింది రౌండ్, చివరికి మాత్రం చూడండి అన్ని ఐస్ క్రీమ్ షేప్లో వచ్చాయన్నమాట. అంటే నేను తర్వాత హ్యాండ్తో కొంచెం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాను. హాలిడేస్ వచ్చాయి, పిల్లలకి తినడానికి ఇంట్లో ఉంటుందని చెప్పేసి అయితే చేశాను అనమాట. ఇంతకు ముందుకు అన్ని రౌండ్గా చేసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ షేప్లోకి అయితే చేస్తున్నాను అనమాట. మా పిల్లలకి ఐస్ క్రీమ్ షేప్ అంటే చాలా ఇష్టం, ఐస్ క్రీమ్ అంటేనే చాలా ఇష్టము, అలా అని చెప్పేసి అదే షేప్లో చేస్తున్నాను. ఇంతకు ముందుకు నేను ఆర్డర్స్ చేసినప్పుడు పిల్లలకైతే మిగిలలేవన్నమాట, కనీసం ఒకటి కూడా మిగిలలేదు. అంటే నాకు తెలియకుండా కరెక్ట్ క్వాంటిటీతోని వెయిట్ని బట్టి గ్రామ్స్ అంటే ఒక్కొక్క కేక్ పాప్ ఎంత వెయిట్ రావాలని చెప్పేసి దాన్ని టాలీ చేసేసుకొని అంతే చేసుకున్నాను అనమాట. అప్పుడు పిల్లలకైతే తినడానికి టేస్ట్కి అయితే నేను ఇవ్వలేదు. ఈసారి చేసి ఇద్దాము, ఇప్పుడైతే ప్రస్తుతానికి స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు వచ్చేలోపు చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది కేక్ పాప్స్ అనేటివి. మనం బయట ఖచ్చితంగా 35 to 45 rupees అయితే ఉంటుంది అనమాట కేక్ పాప్స్. నేనైనా అంతే 35 rupees సేల్ చేస్తాను. ఇక్కడ నేను ఇంకొక బాక్స్లో కూడా రైస్ అనేది తీసుకున్నాను, కొంచెం పెద్ద బౌలే తీసుకున్నాను ఈసారి. ఇంతకుముందు మనం చేసుకున్న ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, స్టిక్స్కి పెట్టుకున్న కేక్ స్పాంజ్ అనేది మొత్తం డిప్ అయ్యేంత లోతున్న గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకోండి. గిన్నెలో అయితే చాక్లెట్ అనేది కొంచెం వేస్ట్ అయిపోతుంది, గ్లాసే తీసుకోండి. నేను మీకు చూపించాలని చెప్పేసి ఇక్కడైతే గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్లో డిప్ చేయండి, ఫస్ట్ 1 time అయితే డిప్ చేయండి, తర్వాత ఒక 10 minutes తర్వాత ఇంకొకసారి డిప్ చేయండి అన్నిటినీ. అప్పుడు ఏంటంటే చాక్లెట్ అనేది లేయర్ కొంచెం థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట కేక్ పాప్స్ అనేటివి, చాలా అంటే చాలా బాగుంటాయి. మనము కేక్ పాప్ని చాక్లెట్లో డిప్ చేసిన ఒక 1 to 2 minutes మనం కేక్ మీద ఏదైనా డెకరేషన్ చేయాలనుకుంటే, అంటే చెర్రీస్ కానీ ఇంకేదైనా డెకరేషన్ చేయాలనుకున్నప్పుడు అప్పుడే చేసేయాలన్నమాట. మా పిల్లలకైతే ఇలాంటి స్ప్రింకిల్స్ కానీ షుగర్ బాల్స్ కానీ అయితే నచ్చాయన్నమాట. నేను కేవలం వీడియో కోసం మాత్రమే ఒక 2 కేక్ పాప్స్ మీద మాత్రం ఆ డెకరేషన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నేను డార్క్ చాక్లెట్ అనేది నాకు మిలిగిందనమాట, ఇవి కొద్దిగా ఆరిపోయాయి కాబట్టి నేను జస్ట్ అలాగా ఖాళీగా ఉండకూడదని చెప్పేసి విప్పింగ్ బ్యాగ్లో క్రీమ్ అనేది వేసేసుకొని ఇలా చేస్తున్నాను.
అంతేనండి, కేక్ పాప్స్ అయితే రెడీ అయిపోయి. మధ్యలో మొదలు మ్యూజిక్ ఎందుకు ఇచ్చాను అని మీకు డౌట్ అయితే రావచ్చు. మాట్లాడడానికి ఏం మాట్లాడాలో అయితే అర్థం కావట్లేదు అన్నమాట. బౌల్స్ చూడండి ఎన్ని గణం పడ్డాయో. ఇవి కాదండి, ఓన్లీ నేను ఇంట్లోకి చేశాను కాబట్టి చూపిస్తున్నాను. కేక్ చేసేటప్పుడు అయితే ఇంకా ఘోరంగా పడతాయి. మీరు అలాగే ఓవర్ నైట్ మొత్తం అయినా వదిలేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టానమాట రెడీ అయ్యాక, పిల్లలకి ఇస్తున్నాను. నేను ఒక 1 వీక్ వరకైనా తింటారేమో అనుకున్నాను, కానీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకుంది కదా, ఈవినింగ్ వరకు మొత్తం అయిపోయినాయన్నమాట. స్కూల్కి నుంచి వచ్చినాక ఒకటి 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 అని చెప్పేసి, అదిగో డిట్టు స్కూల్కి వెళ్ళలేదు, డిట్టుకి స్కూల్ లేదు అందుకని చెప్పేసి తన ఆట ఆడుతున్నాడు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ పాప్స్ మీరు కూడా ఇంట్లో రెడీ చేయండి. అలాగే ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.